फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मना यूट्यूब चैनल अद्भुत आदरिस्तु एंतो प्रेमतो अंदर की अंदिस्तुन्ना मी अंदर की ना प्रेमपूर्वक कृतज्ञतलु मित्रुलारा मरी ई वीडियो लो मनम मरोक अद्भुतमैन संकल्प ध्यानानी चेसुकुंटुन्नाम मित्रुलारा संतान भाग्यम कोसम संकल्प ध्यान फ्रेंड्स పెళ్ళి చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ సంతానం లేకపోవడం అన్నది ఇటీవల కాలంలో ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి ఒక సమస్య. దీనికి చాలా కారణాలు ఉంటాయి మిత్రులారా. ఈ అస్తవ్యస్తమైనటువంటి మానవ జీవన విధానం అందులో ఒక కారణం. అలాగే ఆహారపు అలవాట్లు కావచ్చు. ఇంకా ఇతర భౌతిక కారణాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి ఈ భౌతిక శారీరక సమస్యల పరిష్కారానికి చక్కగా డాక్టర్లను మనం సంప్రదిస్తే వారు తగినటువంటి సూచనలు మందులు ఇచ్చి వాటిని సరిచేసే అవకాశం ఉంది మిత్రులారా. తద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ చాలామంది డాక్టర్ల దగ్గరికి పోయినా సరే వారికి పిల్లలు కలగట్లేదు. అలాగే డాక్టర్లు చేసేటువంటి పరీక్షల్లో ఎలాంటి లోపమూ కనిపించదు. డాక్టర్లు సైతం ఇలాంటి వారితో అంటూ ఉంటారు, మీలో ఏ లోపమూ లేదండి, కానీ ఎందుకో మీకు పిల్లలు కలగడం లేదు అంటూ ఉంటారు మిత్రులారు. మరి ఇలాంటి వారు భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా వారిని వారు ఒక్కసారి చెక్ చేసుకోవాలి మిత్రులారు. వారి ఆత్మ ప్రణాళికను తెలుసుకోవాలి. వారిలో ఉండే ఈ మానసిక పరమైన ఆత్మపరమైన ఈ బ్లాక్స్ ను క్లియర్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక స్త్రీని మనం తీసుకుంటే ఆమెకు ఈ సంతానం లేని కారణంగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, అయినా పిల్లలు పుట్టలేదు. కారణం ఆమెలోని మానసికమైనటువంటి అవరోధం. ఆమెకు పిల్లలు పుట్టకుండా అడ్డుకుంటుంది మిత్రులారా. అది ఏమిటంటే ఆమెలో ఏర్పడినటువంటి భయం, ఆమెకు ఉన్నటువంటి ఆ ప్రసవ భయం వల్ల ఆమెకు పిల్లలు పుట్టడం లేదు. ఆమె ఈ మానసికమైనటువంటి భయాన్ని పోగొట్టుకుని మానసికంగా సంసిద్ధత తెలిపిన నాడు ఆమెకు పిల్లలు తప్పకుండా పుడతారు. ఆమెకు ఆ సంతాన భాగ్యం అనేది కలుగుతుంది మిత్రులారా. అలాగే ఆత్మపరమైన కారణం, అదే కర్మ సిద్ధాంతం. అంటే ఉదాహరణకు ఒక స్త్రీ ఈ జన్మలో నాకు పిల్లలు వద్దు అని ఆత్మపరంగా ఆ ప్రారంభ కర్మను తెచ్చుకుని ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమె ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా పిల్లలు కలగకపోవచ్చు. ఆమె ఈ ఆత్మపరంగా ఆ ప్రారంభ కర్మని క్లియర్ చేసుకోవాలి. ఆ ఒప్పందాన్ని ఆమె రద్దు చేసుకోవాలి. ఇక అప్పుడు ఆమెకు పిల్లలు కలిగే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఇలాంటి ఆధ్యాత్మిక మానసిక అవరోధాలను ఎదుర్కొనేందుకు ఈ ధ్యానాన్ని ఆశ్రయించి ధ్యానం ద్వారా వాటిని మనం క్లియర్ చేసుకున్నట్లయితే వారికి తప్పక పిల్లలు కలిగేటువంటి అవకాశం ఉంది. వారికి ఆ సంతాన భాగ్యము పొందేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది మిత్రులారా. ఫ్రెండ్స్ మరి ఇలాంటి బ్లాక్స్ను క్లియర్ చేసుకునేందుకు మనం ఇప్పుడు ఒక సంకల్ప ధ్యానం చేసుకుందాం. మరి ఈ ధ్యానాన్ని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో చేయాలి మిత్రులారా. ఈ ధ్యానాన్ని ఒక 41 రోజుల పాటు చేస్తూ అలాగే డాక్టర్ గారు మీకు సూచించినటువంటి ఆ నియమాలను పాటిస్తూ వచ్చినట్లయితే మీకు తప్పక సంతాన భాగ్యం అనేది కలుగుతుంది మిత్రులారా. మరి ఈ ధ్యానం చేసేవారికి నా యొక్క విన్నపము సూచన, ఈ ధ్యానాన్ని ఎవరైతే కొనసాగించదలుచుకున్నారో వారు తప్పక శాకాహార నియమాన్ని పాటించాలి మిత్రులారా. శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ ధ్యానాన్ని పూర్తి విశ్వాసంతో కొనసాగించాలి మిత్రులారా. మరి ఎవరికైతే ధ్యానం తెలియదో వారు కొద్ది రోజుల పాటు అసలు ధ్యానం అంటే ఏంటి, అది ఎలా చేయాలి అన్నటువంటిది తెలుసుకుని కొద్ది రోజులు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ అటు తర్వాత మాత్రమే ఈ సంకల్ప ధ్యానాన్ని చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇది విన్నాము బాగుంది వెంటనే మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తాం అని కాకుండా కొద్ది రోజుల పాటు, కనీసం ఒక 21 రోజుల పాటు
మీరొక ఆ ధ్యానాన్ని నేర్చుకుని ఆ ధ్యానాన్ని కొనసాగించి కనీసం ఒక గంట పాటు ధ్యానంలో కూర్చునేటువంటి ఆ స్థితి మీకు కలిగినప్పుడు మరి ఈ సంకల్ప ధ్యానాన్ని మీరు కొనసాగిస్తే తప్పక మీకు ఫలితం లభిస్తుందని ఆ భగవంతుడు మీకు చక్కగా మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడని పూర్తి విశ్వాసంతో ఈ ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం మిత్రులారా. మరి ధ్యానానికి ఉపక్రమిద్దాం. దయచేసి ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఈ సంకల్పాలను వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించాలి మిత్రులారా. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. ఏ ఆసనమైతే మీకు సుఖంగా ఉంటుందో ఆ ఆసనంలో హాయిగా కూర్చోవాలి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి. నెమ్మదిగా ప్రశాంతంగా మీ రెండు కళ్ళు మూసుకోవాలి మిత్రులారా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దానిని బయటకు వదలండి మిత్రులారా. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దానిని బయటకు వదలండి. మీలోని ఒత్తిడి, ఘర్షణ, భయం, ఆందోళన ఇవన్నీ మీ నుంచి బయటికి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మరలా బయటకు వదలండి మిత్రులారా. శరీరాన్ని పూర్తిగా వదులుగా ఉంచండి. రిలాక్స్ యువర్ ఎంటైర్ బాడీ. మీలో సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనించండి. శ్వాసతో ఏకము, శ్వాస మీద ధ్యాస. మీరు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. గాఢమైన ప్రశాంతత మీలో ఉంది మిత్రులారా. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కేవలం శ్వాస, శ్వాస, శ్వాస. అనంతమైన పారమైన దివ్యశక్తి, ప్రాణశక్తి మీలోకి ప్రవేశిస్తూ ఉంది.
you are receiving abundant cosmic energy, divine power, my dear friends. ఎలాంటి ప్రయత్నము లేదు. మీ లోపలికి మీరు ప్రయాణిస్తున్నారు. నేను చెప్పే ఈ సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఈ ధ్యానానికి విచ్చేసి నాతో కూర్చుని ధ్యానం చేసి వారి శక్తి, స్థితి, జ్ఞానాన్ని నాకు ప్రసాదించవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారిని, శ్రీ మహావతార్ బాబాజీ వారిని, నా పూర్ణాత్మను, ఆ విశ్వాత్మను, కర్మదేవతలను, ఆస్ట్రల్ పిరమిడ్స్ను, క్రాప్ సర్కిల్స్ను, ఆస్ట్రల్ హీలింగ్ టీంను ఈ భూమి మీద జన్మ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆత్మ పదార్థాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ను నేను అంగీకరిస్తున్నాను, ఈ ప్రాసెస్కు అనుమతిస్తున్నాను, నన్ను నేను నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు సరెండర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, హై ఎనర్జీ ఫామ్ అయ్యింది. మరింత ప్రశాంతతకి మీరు చేరుకుంటున్నారు మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. ఈ క్షణం నుండి నా జీవితం ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవిస్తూ ఈ ధ్యాన విశ్వానికి ఉపయోగపడుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను, నాలోని స్త్రీతత్వాన్ని
నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా స్త్రీ జీవితం ఈ భూమి మీద పరిపూర్ణమయ్యేందుకు నేను అంగీకరిస్తున్నాను. మీరు ఎంతో ప్రేమతో ఈ భూమి మీద స్త్రీగా జన్మించినందుకు దానిని మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై ఈ జన్మలో గాని గత జన్మల్లో గాని నాలోని ఇతరులలోని స్త్రీతత్వాన్ని అవమానించియున్న ద్వేషించియున్న వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉన్న వారందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అలాగే నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. ఒకవేళ మీరు తెలుసో తెలియకో మీ స్త్రీ జన్మను ఎందుకు ఈ స్త్రీ జన్మనిచ్చావు దేవుడా అని మీరు అనుకుని ఉంటే దాన్ని పూర్తిగా మీ నుంచి విడుదల చేయండి మిత్రులారా. ఈ స్త్రీ జన్మ అన్నది ఈ భూమి మీద ఎంతో పవిత్రమైన జన్మ, ఎంతో మహోన్నతమైన జన్మ, ఒకరికి జన్మనిచ్చే జన్మ. మరి అలాంటి జన్మను మీరు తెలియక అజ్ఞానంతో అప్పుడు అక్కడ మీరు అలా ప్రవర్తించి ఉండవచ్చు. వాటన్నింటినీ పూర్తిగా ఈ క్షణమే మీరు రిలీజ్ చేసేయండి, విడుదల చేసేయండి. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. మీ యొక్క శరీరంలో జరిగేటువంటి మార్పులను మీరు గమనిస్తూ ఉండండి మిత్రులారా. ఆ మార్పులకి మీరు అంగీకారం తెలపండి, ఆ మార్పులను మీరు స్వాగతించండి. మీలో నుంచి వెళ్ళే వాటిని ఆనందంగా బయటకు వెళ్ళనివ్వండి. ససేమీరా కళ్ళు తెరవరాదు.
ఇలా అనుకుందాం, నా జీవితంలో సంతాన భాగ్యానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల కర్మల తాలూకు బ్లాక్స్ ఈ జన్మలోనివి కానీ గత జన్మలలోనివి కానీ ఈ క్షణమే వాటి తాలూకు జ్ఞానం నాకు అంది నా నుండి సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. ఇలా అనుకుందాం, గర్భం దాల్చడం పట్ల గాని ప్రసవ వేదన పట్ల గాని నా మనోపరిధిలో నేను ఏర్పరచుకున్న అన్ని రకాల భయాలు, సరికాని నమ్మకాలు, సరికాని భావాలు, ఆలోచనలు అన్నింటినీ నా నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. చాలా మందిలో ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి మిత్రులారా, ఆ ప్రసవ వేదన అన్నది భరించలేను అన్నటువంటి ఒక ఆలోచనతో వారి మనస్సులో ఇది ఒక పెద్ద బ్లాక్గా ఉంటుంది. దాన్ని కంప్లీట్ మీరు పూర్తిగా విడుదల చేసేయండి. ఇలాంటి బ్లాక్ ఏదన్నా నా మనసులో ఉంటే అది ఆ మనోపొరలలో ఎక్కడున్నా సరే నా నుండి విడుదల చేస్తున్నాను అనుకోండి. మీ జీవితంలో ప్రతిదీ మీ ఆలోచనే మిత్రులారా. అదే ప్రసవం ఎంతో ప్రశాంతంగా సాగుతుంది మీరు సంకల్పిస్తే. మనసులో ఇలా అనుకుందాం, ఈ గర్భం దాల్చడం వల్ల, పిల్లలను కనడం వల్ల నా భౌతిక దేహంలో కలిగే మార్పులను అంగీకరించకుండా నాలో ఏర్పడ్డ అన్ని రకాల బ్లాక్స్ను నేను విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ కాంతిగా మారి పంచభూతాలలో
కలుస్తున్నాయి. ఇది కూడా ఒక ప్రధాన అడ్డంకి మిత్రులారా. కొంతమందిలో పిల్లలు పుట్టిన తర్వాత వారిలో కరిగేటువంటి ఆ శారీరక మార్పులను అంగీకరించలేరు. ఆ యొక్క శారీరక అందం తగ్గుతుందని, శరీరం లావవుతుందని, సో ఇలాంటి భౌతికమైనటువంటి మార్పులు వారు తీసుకోలేని కారణంగా ఆ పిల్లలకు జన్మనిచ్చేదానికి ఒక ప్రధాన అడ్డంకుగా వారు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మిత్రులారా. ఇది మీకై మీరు క్రియేట్ చేసుకొని ఉండొచ్చు, లేదా ఇతరులు మీకు ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు. సో దీన్ని మీరు కంప్లీట్ పూర్తిగా విడుదల చేయాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను గర్భం దాల్చేందుకు అడ్డుగా నా గర్భాశయంలో ఏర్పడ్డ అన్ని రకాల సరికాని ఎనర్జీస్, అన్ని రకాల బ్లాక్స్ ఈ క్షణమే నా నుండి తొలగించి వేస్తున్నాను, నా నుండి విడుదల చేస్తున్నాను. ఇలా సంకల్పించుకుందాం, నేను గర్భం దాల్చేందుకు, బిడ్డకు జన్మనిచ్చేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. నేను గర్భం దాల్చేందుకు, బిడ్డకు జన్మనిచ్చేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. నేను గర్భం దాల్చేందుకు, బిడ్డకు జన్మనిచ్చేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాను.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా ఆత్మ ప్రణాళికలో భాగంగా ఆత్మపరంగా నేను చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను ఈ క్షణమే రద్దు చేసుకుంటున్నాను. పిల్లలతో జీవించేందుకు, పిల్లలతో అనుభవాలు పొందేందుకు నేను పూర్తి అంగీకారం తెలియజేస్తున్నాను. నా జన్మ ప్రణాళికను నేను మార్చుకుంటున్నాను. ఇలా అనుకుందాం, ఈ ప్రారబ్ధ కర్మను తొలగించేందుకు ఏ జ్ఞానమైతే కావాలో ఆ జ్ఞానం నాకు ఈ క్షణమే అంది, ఈ ప్రారబ్ధం నుండి ఈ క్షణమే విడుదలవుతున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ రెండు సంకల్పాలని మీరు మీ మనసులో అనుకోండి మిత్రులారా, తప్పకుండా. ఇలా సంకల్పించుకుంటున్నాం, అద్భుతమైన ఆత్మకు మానవ జన్మ ప్రసాదించేందుకు నా గర్భం సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. అద్భుతమైన ఆత్మకు మానవ జన్మ ప్రసాదించేందుకు నా గర్భం సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. అద్భుతమైన ఆత్మకు మానవ జన్మ ప్రసాదించేందుకు నా గర్భం సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ సంకల్పాన్ని కూడా మనసులో అనుకోండి. ఒక మహోన్నతమైనటువంటి ఆత్మను మనం ఈ భూమి మీదకి ఆహ్వానిస్తున్నాం మిత్రులారా, మీ ద్వారా.
మహా ఉన్నత లోకాల నుండి భూమి మీద జన్మ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న మహాశక్తివంతమైన జ్ఞానవంతమైన మహోన్నతమైన ఆత్మను నా గర్భంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆ ఆత్మకు మానవ జన్మను ఆనందంగా ఇచ్చేందుకు నేను నా గర్భం ఆనందంగా అంగీకరిస్తున్నాను. ఆ మహోన్నత ఆత్మకు స్వాగతం, సుస్వాగతం. మరొకసారి ఆ సంకల్పాన్ని అనుకుందాం. మహా ఉన్నత లోకాల నుండి ఈ భూమి మీద జన్మ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న మహాశక్తివంతమైన జ్ఞానవంతమైన మహోన్నతమైన ఆత్మను నా గర్భంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆ ఆత్మకు మానవ జన్మను ఆనందంగా ఇచ్చేందుకు నేను నా గర్భం ఆనందంగా అంగీకరిస్తున్నాను. ఆ మహోన్నత ఆత్మకు స్వాగతం, సుస్వాగతం. హాయిగా కూర్చున్నాం, ససేమీరా కళ్ళు తెరవరాదు. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. మనస్సులో ఇలా అనుకుందాం, పిరమిడ్ లోకాలలోని మహాశక్తివంతమైన ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్ నా గర్భాశయము మీద శాశ్వతంగా ఏర్పడి అక్కడ ఉన్న అన్ని రకాల బ్లాక్స్ని సంపూర్ణంగా శుద్ధి చేసి అద్భుతమైన ఆత్మకు జన్మనిచ్చే గర్భంగా నా గర్భాన్ని తయారు చేయాలి. ఫ్రెండ్స్, మీ రెండు చేతులు విప్పదీయకుండా ఆ రెండు చేతుల్ని మీ గర్భం మీద ఉంచుకొని ఇలా చెప్పండి, ఒక అద్భుతమైన దివ్యమైన శక్తివంతమైన డైమండ్ సోల్ నా గర్భంలో ఈ క్షణమే ప్రవేశించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మహాశక్తివంతమైన ఆత్మ పదార్థానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. నేను మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను, వాటిని మీరు విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. ఆ ఊహకు మీ యొక్క ఫీలింగ్స్ని, మీ యొక్క ఎమోషన్స్ని యాడ్ చేయండి. అది మీ జీవితంలో జరుగుతున్నట్టు మీరు చక్కగా విజువలైజ్ చేసుకోండి మిత్రులారా. ఈ విజువలైజేషన్ అన్నది ఆత్మ యొక్క భాష.
మీ ఊహే మీ వాస్తవం అవుతుంది మిత్రులారా. ఇలా ఊహించుకుందాం, విజువలైజ్ చేసుకోండి. మీ ముందు మీరు మీ భర్తతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉన్నారు. బైక్లోనో కారులోనో ఆటోలోనో మీరు డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మరి డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్షించారు, ల్యాబ్కి వెళ్ళి మీరు బ్లడ్ ఇస్తున్నారు. ఆ బ్లడ్ రిపోర్టు వచ్చేంత వరకు మీరు చక్కగా అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీ భర్తతో కలిసి హాయిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివ్ ఆలోచనలో మీరు అక్కడ ఉన్నారు. ఒక మంచి వార్తను వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ మరి డాక్టర్ గారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చింది మిత్రులారా. మీరు మీ భర్త డాక్టర్ గారి రూమ్లోకి వెళుతూ ఉన్నారు. బాగా ఫీల్ అవ్వండి. ఈ సన్నివేశం మీ ముందు జరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు మీరు. మీ రిపోర్టును తీసి డాక్టర్ గారు చక్కగా మీకు చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. మీలో ఎంతో ఆనందం. మీరు మీ భర్త ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ క్షణం. మరి డాక్టర్ గారు మీకు కొన్ని అవసరమైనటువంటి ట్రీట్మెంట్, కొన్ని మందులు రాసిచ్చి మీరు ఇక పైన మీరు ఎలా ఉండాలనేటువంటి ఆ సూచనలన్నీ డాక్టర్ ఇస్తున్నారు మీకు. మరి ఆ హ్యాపీనెస్తో మీరు తిరిగి ఇంటికి వస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఈ యొక్క శుభవార్తను మీరు తెలియజేశారు. అలాగే మీ ఫాదర్, మీ మదర్, మీ సిస్టర్, మీ బ్రదర్ వీళ్ళందరికీ మీరు ఫోన్ చేసి ఈ యొక్క శుభవార్తను అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. వారు కూడా ఎంతో ఆనందాన్ని మీతో పంచుకుంటున్నారు మిత్రులారా. మరి మీ భర్త, మీ అత్తమామలు, మీ కుటుంబము మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంది. నెల నెల మీ శరీరంలో మార్పును మీరు గమనిస్తున్నారు. మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మరి చక్కగా 9 నెలలు నిండుతూ ఉన్నాయి. మీ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డతో మీరు చక్కగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు. ఆ బిడ్డతో మీరు చక్కగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ 9 నెలల ఆ పొట్టని అలా నిమురుతూ ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తున్నారు. హ్యాపీగా ఈ భూమి మీదకు రావాల్సిందిగా మీరు ఆహ్వానిస్తున్నారు. బాగా ఫీల్ అవ్వండి. మరి ఆ 9 నెలలు చక్కగా నిండాయి. మరి ఒకరోజు ఆ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మిత్రులారా. ఆ పెయిన్స్ రాగానే వెంటనే మిమ్మల్ని కారులో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ డాక్టర్ గారు మిమ్మల్ని ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టి డాక్టర్ రూమ్కి తీసుకెళ్లారు. లోపల బిడ్డ హ్యాపీగా నార్మల్గా కండిషన్గా ఉంది, ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు. మీకు ఆ పెయిన్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. ఎంతో హ్యాపీగా ఆ పెయిన్స్ని మీరు భరిస్తూ ఉన్నారు మిత్రులారా. ప్రతి స్త్రీ జీవితంలో ఆ తల్లితనంలోని మాధుర్యాన్ని పొందేందుకు ఇది ఒక ప్రక్రియ. దీనిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయండి. ఆ పురిటి నొప్పులు అన్నవి కొద్ది సమయం. హాయిగా ఆ నొప్పులు అయ్యి మీరు ఒక నార్మల్ డెలివరీతో మీరు ఒక చక్కటి ఆరోగ్యవంతమైన ఒక శిశువుకి మీరు జన్మనిచ్చారు మిత్రులారా. మీకు ఆ స్పృహ వచ్చింది. మీ పక్కనున్నటువంటి ఆ బిడ్డను చూసి మీరు ఎంతో మురిసిపోతూ ఉన్నారు. మీ చుట్టూ మీ బంధువులు మీ భర్త అందరూ ఎంతో హ్యాపీగా మీకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ సన్నివేశం మీ జీవితంలో జరిగినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. మీరు మీ బిడ్డతో కలిసి హ్యాపీగా ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇంటి లోపలికి ప్రేమతో తీసుకెళ్తున్నారు మిత్రులారా. మరి నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవుతూ ఉంది.
చక్కగా ఆ బిడ్డకి మీరు ఫీడింగ్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ బిడ్డని ఊయలలో వేసి చక్కగా ఊపుతూ జోలపాటు పాడుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మరి అదే బిడ్డతో మీరు చక్కగా ఆడుకుంటున్నట్లు, మీరు ఎంతో హ్యాపీగా మీరు మీ భర్త మీ కుటుంబము ఆ బిడ్డతో ఆడుకుంటూ సరదాగా ముచ్చటిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఫీల్ అవ్వండి మిత్రులారా. ఆ బిడ్డకి చక్కటి పేరు పెడుతున్నట్లు మీ మనసులో ఏదైతే పేరు ఇప్పటి వరకు అనుకుంటున్నారో ఆ పేరుని ఆ బిడ్డకు పెడుతున్నట్లు ఆ బిడ్డని ఆ పేరుతో పిలుస్తూ ఉన్నట్లు మీకు ఏ బిడ్డ అయితే అవసరమో ఆ బిడ్డను మీరు ఊహించుకోవచ్చు. అది మగబిడ్డ ఆడబిడ్డ అన్నది మీ స్వేచ్ఛ మిత్రులారా, మీ ఇచ్ఛ. మీ ఇచ్ఛను భగవంతుడు ఎప్పుడు తప్పక తీరుస్తాడు మీరు సంపూర్ణంగా ఆయన్ని విశ్వసిస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. హాయిగా ధ్యానం చేసుకోండి. ఆఖరి 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. మీరు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఫ్రెండ్స్,
మీలో దయచేసి ఇది నిజమా, ఇది కలనా, ఇది వాస్తవమా, ఇలా జరుగుతుందా, ఇలాంటి ఆలోచనలు రానివ్వద్దు. ఇది పూర్తి విశ్వాసంతో జరగవలసినటువంటి ప్రక్రియ. ఆఖరి 3 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస.
ఆఖరి ఒక్క నిమిషం ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు నాలో జరిగినటువంటి ప్రాసెస్కు, నాకు సహకరించిన మాస్టర్స్కు, నా శరీరానికి, సమస్త ప్రకృతికి నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్లయితే, మీరు మీ ధ్యానాన్ని కొనసాగించండి. లేని ఎడల మీకు కళ్ళు తెరవాలి అని అనిపిస్తే మీ రెండు చేతులు తీసి కళ్ళపైన ఉంచుకోండి. ఫైవ్ ఫోర్ త్రీ 2 1 0. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, మీరు చక్కగా ఈ ధ్యానాన్ని చేశారు. అలాగే మీ యొక్క భర్త వైపు నుండి కూడా ఒక రెండు సంకల్పాలు ఉన్నాయి. వాటిని కూడా మీ భర్త వైపు నుంచి మీ భర్త ఈ సంకల్పంతో ధ్యానం చేయాలి. ఒకవేళ మీ భర్త ధ్యానం చేస్తున్నట్లయితే ఈ సంకల్పంతో ధ్యానం చేయాలి. అలా లేదు, ఆయన ధ్యానం చేయట్లేదు అంటే ఈ సంకల్పాన్ని మనసులో అనుకున్న ప్రతిరోజు, రోజుకి ఒక రెండు సార్లు మూడు సార్లు అయినా సరే ఈ మనసులో అనుకుంటే హ్యాపీగా అది జరుగుతుంది. మిత్రులారా, మొదటి సంకల్పం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా ద్వారా ఒక మహోన్నతమైన ఆత్మ ఈ భూమి మీద జన్మ తీసుకునేందుకు నేను అంగీకరిస్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇంకొక సంకల్పము, నేను తండ్రిని అయ్యేందుకు అడ్డు తగులుతున్న నా ఆత్మ తాలూకు ఒప్పందాలు అన్నీ ఈ క్షణమే రద్దుపరుస్తున్నాను. నా కుటుంబం పిల్లా పాపలతో ఆనందంగా జీవించేందుకు నేను అంగీకరిస్తున్నాను. మరి ఈ రెండు సంకల్పాలను పెట్టుకొని ధ్యానం చేయడం, లేదా ధ్యానం తెలియని వాళ్ళు ధ్యానం నేర్చుకొని చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా త్వరగా జరుగుతుంది. అలా లేకున్నట్లయితే ఈ రెండు సంకల్పాలని పదే పదే మనసులో ప్రతిరోజు అనుకోవడం ద్వారా కూడా ఆ సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రులారా, మరి ఈ అద్భుతమైన ధ్యానానికి మనకు సహకరించినటువంటి మాస్టర్స్ అందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే ఎవరికైతే అవసరమో వారందరికీ దీన్ని షేర్ చేయండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి మిత్రులకి ఇందులోని ఆడియోస్ను పంపి వారు ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో ఆనందంగా జీవించేందుకు సహకరించండి. మిత్రులారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.